వెల్కమ్ టు స్పెషల్ టైం ఆకాశంలో నిలవంక కనిపించింది పవిత్ర రంజాన్ మాసం వచ్చేసింది ఉపవాస దీక్షలు మొదలయ్యాయి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉపవాస దీక్షను ఆచరిస్తారు అసలు రంజాన్ నెలలో ముస్లింలు రోజాను ఎందుకు పాటిస్తారు దీని నియమ నిబంధనలేంటి ఇస్లాం ఆదేశించే పొద్దు లక్ష్యం ఏంటి అలాగే ఉపవాస దీక్ష వెనుక ఉన్న ఏంటో ఇప్పుడు చూద్దాం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రామదాన్ తొమ్మిదో నెల ఈ నెలలో పవిత్రమైన కురాణేశ్వర్ భూమిపై అవతరించింది అందుకే ఈ నెలంతా ముస్లింలు ఉపవాసాలు ఉంటారు సూర్యోదయానికి ముందే భోజనం ముగిస్తారు దీన్నే సహార్ అంటారు అంటే ఆ రోజు ఉపవాస దీక్ష ప్రారంభం అన్నమాట సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు దీక్ష విరమించిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు దీన్ని ఇఫ్తార్ అని అంటారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు అంటే దాదాపుగా పదమూడు గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోరాదు చుక్క నీరు కూడా త్రాగరాదు రంజాన్ ఉపవాసాలలో అంతర్నీలంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయి ఆకలిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది మనుషులలో కోపం తగ్గి సహనం పెరుగుతుంది ఎక్కువసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వల్ల చెడు పనులకు దూరంగా ఉంటారు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా దానం చేయాల్సి ఉంటుంది దీన్నే జగత్ అంటారు అంటే ఇది సంపన్నులకు మాత్రమే పరిమితం రంజాన్ పండుగలో మరో ఇంపార్టెంట్ అంశం ఫిత్ర ఇది కూడా జగత్ లాంటిదే కానీ సంపన్నులే కాకుండా మధ్య తరగతుల వారు కూడా ఈ ఫిత్రా ఇవ్వాల్సి ఉంటుంది రెండున్నర కిలోలు తగ్గకుండా గోధుమలు అందుకు సంబంధించిన ఆహార ధాన్యాలు లేదా డబ్బులు తన తరపున కుటుంబం తరపున పేదలకు ఫిత్రా పేరుతో దానం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే రంజాన్ పండుగను హీద్ ఉల్ ఫితార్ అని అంటారు రంజాన్ నెలంతా దివ్య కురాన్ చదువుతారు అల్లాను స్మరిస్తారు దీక్షగా ఉపవాసం పాటిస్తారు సాధ్యమైనంత సమయం దైవ చింతలోనే గడుపుతారు రంజాన్ అనగానే గుర్తొచ్చేది హలీం నెలలో రాష్ట్రంలో ఎటు చూసినా హలీం సెంటర్లే కనిపిస్తాయి రోజంతా రోజా ఉన్నవారు సాయంత్రం కావడంతో ఢీలా పడతారు ఇక వీళ్ళంతా సాయంత్రం అవడంతో ముస్లింలే కాదు అన్ని మతాల వారు సాయంత్రం కావడంతో గుమగుమలాడే టేస్టీ ఫుడ్ అలీంను ఎంతో ఇష్టంగా తింటారు రంజాన్ నెలలో చివరి అంతా షాపింగ్తోనే సరిపోతుంది ఉన్నవాళ్లే కాదు పేదవాళ్ళు కూడా తమకున్నంత వరకు కొత్త బట్టలు కొనుక్కుంటారు నెల రోజుల తర్వాత నెల కనిపిస్తే ఉపవాస దీక్షలు మానేసి పండుగ జరుపుకుంటారు ఈ పండుగ రోజు దోస్తుల్ని చుట్టాల్ని ఇండ్లకు ఆహ్వానిస్తారు సేమియా షీర్ కుంభ వంటి స్వీట్స్ ఐటెం నోర్ తీపి చేసుకుంటారు ఇలా రంజాన్ హ్యాపీగా చేసుకుంటారు